రాహుల్, రాంబో, రాకీ, హూ డిడ్ ఇట్, హూ ఎవరు చేశారు? ఈ టపాకాయలు సెటప్ అంతా ముందే అక్కడ పెట్టి ప్లాన్ చేసి వచ్చింది మీరే కదా? నాకు అసలు ఏం తెలియదు దీని గురించి. ఓకే, నో ఐడియా. లేదు, విజయ్ కుమార్ గారిని నెక్స్ట్ వెంచర్ లో ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చాయంటే కొంచెం టపాసులు కూడా పెట్టించారు. టపాసులు పెట్టారా అక్కడ? దర్శి, వీళ్ళని క్వశ్చన్స్ అడిగేశాము, నీ క్వశ్చన్స్ మిగిలిపోయాయి, రాహుల్వి కూడా క్వశ్చన్స్ మిగిలిపోయాయి. కొంతమందికి వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్తో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి. కానిచ్చండి. బ్రోచేవారు ఎవర్రా టీమ్ని ట్విట్టర్లో వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్. దర్శి క్వశ్చన్, అన్వేష్ రెడ్డి అడుగుతున్నారు, బ్రో ఆ ముసలామిని బైక్తో ఎందుకు భయపెట్టినావు బ్రో? అక్కడ పోయారని చోట ఎవరో ఉచ్చవస్తుంటే ఒక ఆవిడ తన ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్న సమయంలో అది పోసింది నేను. గసంటి టైంలో ఆవిడ తిడుతున్నారు కానీ మేమంతా ఏదో సంగీతం ఆలకించినట్టు ఇట్లా నించుని హలో వెల్కమ్ అనుకుంటూ కూర్చున్నాం మేము ఆడ. అర్జున్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటిదాకా మూత్రానికి నాకు చాలా పెద్ద అసోసియేషన్ ఉంది. ఈ అవినాభావ సంబంధం ఆవిడ అలా తిడుతూ వచ్చింది. స్వలింగ సంపర్కం ఇది కాదు. రాహుల్, మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీకు డైరెక్టర్ వివేకాత్రేయ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా. అమ్మో, ఆయనకి దండం నిజంగా. అమ్మో, ఏంటి ఆయన డిక్షన్ కి బాగా పర్ఫెక్షన్ అంట? డిక్షన్ పక్క పెట్టండి, ఆయన గుంటూరులో మండుటి ఎండల్లో 5 నిమిషాలు బ్రేక్ వేయకుండా పని చేయించాడు మాతో. వావ్. అది అది కాదనుకుంటే మళ్ళీ ఇక షూటింగ్ అయిపోతుందని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ మావయ్య గారిని దగ్గరే పెట్టుకొని మాకు 3 ఎకరాల మాగాయని తిన్నాం మేము ఆ రోజు. అది అంత తిన్నది, అది కూడా నెయ్యి వేసుకొని. 50 కిలోల నెయ్యి, 150 లీటర్ల సాంబారు వగేరా వగేరా. ఇంటికి ఇలా వెళ్ళా నేను ఆ తర్వాత. ఓకే, కానీ ఐ హర్డ్ దట్ ఈస్ ఆల్సో ద అట్మోస్ట్ కూల్ డైరెక్టర్. చాలా చాలా, అంటే అనవసరమైనటువంటి టేకులు తీసుకునేవారు కాదని, ఎంత అవసరానికి 50 టేకులు తీసుకుంటాడు ఆయన. అంతేనా? ఆయన డబ్బింగ్లో ఎక్కువ టేక్స్ తీసుకుంటారు. అంటే ఈ భాష ఉచ్చారణ మీ వాచకం సరిగ్గా లేదంటే వెనకాల నుంచి బాగా చెయ్యాలి దర్శి అని అట్లా అరుచుకుంటూ మధ్య మధ్యలో లైక్ పెళ్ళి పెళ్ళి బాధ కళ్ళు కాదురా కళ్ళు ఇట్లాంటి చాలా ఉన్నాయి. అది చెట్టు మీద ఉంటుంది, ఇది నీకుంటుంది. ఎస్, అలాగా ఇట్లాంటివన్నీ సరి చేస్తూ మాతో. ఇప్పుడు అంత పట్టింపు ఉన్న మనిషే మనవ్యాలకించరా అన్న పాట రాయగలడు. ఓకే, సో మేము కూడా ముందు మనవ్యాలకించరా ఇది ఒక టేక్ ఓకే చేసుకోరా అంటే డబ్బులు ఎవరండి వీడికి ఇచ్చేది అని అట్లాంటివన్నీ అడుగుతుంటాడు. సో ఎనీవేస్.